తీసుకుంటున్నారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో తాజాగా ఇందిరమ్మయ్యల పంపిణీపై మంత్రి పొంగులేటి కీలక విషయాలు చెప్పారు. అనేక సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడికి మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇందిరమ్మయ్యల పథకాన్ని ప్రారంభించిన గవర్నమెంట్ ఈ పథకం అమలు దిశగా కసరత్తు షురు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మయ్యల పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ప్రజల వద్ద నుంచి అప్లికేషన్స్ కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో తాజాగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మయ్యలపై కీలక ప్రకటన చేశారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మయ్యలు ఇస్తామని చెప్పారు. 2024-2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో ఇందిరమ్మయ్యలకు పెద్దపీట వేస్తామని అన్నారు. 5 ఏళ్లలో 22.50 వేల ఇందిరమ్మయ్యలు నిర్మిస్తామని చెప్పారు మంత్రి. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇళ్ల పంపిణీ జరగనుందని చెప్పారు. ప్రతి అసెంబ్లీ పరిధిలో 3,500 ఇళ్లు చొప్పున పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. దీన్ని బట్టి చూస్తే ఇందిరమ్మయ్యల మంజూరుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని చెప్పుకోవచ్చు. బడ్జెట్ సమావేశాల తర్వాతే ఇందిరమ్మయ్యల పంపిణీ ఉంటుందని తెలుస్తోంది. మార్చి 11వ తేదీన ఇందిరమ్మయ్యల పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందించబోతుంది ప్రభుత్వం. ఈ పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా చూపించిన సీఎం ఇందిరమ్మయ్యలకు అర్హత ఏంటి, ఎవరెవరికి మంజూరు చేస్తారనేది పేర్కొంటూ గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. ఇందిరమ్మయ్యలు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి అందులో ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకం కింద అర్హులే. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.